So the trickling filter is designed to remove dissolved organic matter and fumes in the air. So in a domestic wastewater sample, CO2 and BOD are measured. Generally, which of the following is true? CO2 is greater than BOD fumes in the air. So నీకు K తెలుసు అక్కడ KD కావాలంటే ఏం చేస్తాను Kని 2.3 డివైడ్ చేస్తాను దట్స్ ఫైన్ ఓకే ఈ పార్ట్ ఉంది అల్టిమేట్ BOD కావాలి నీకు తెలుసు ఎల్లడి గెట్ దట్స్ సబ్స్టిట్యూట్ వాల్యూ విల్ గెట్ నెక్స్ట్ క్రిటికల్ ఫ్యాక్టర్స్ ఫర్ ద యాక్టివిటీస్ స్లజ్ ట్రీట్మెంట్ ప్రాసెస్ అంటే మ్యాక్సిమం అవర్లీ ఫ్లో రేట్ మ్యాక్సిమం డైలీ ఆర్గానిక్ లోడ్ వెరీ ఇంపార్టెంట్ రెండు దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ద బీఓడి రిమూవల్ ఎఫిషియన్సీ ఇన్ పర్సంటేజ్ డ్యూరింగ్ ప్రైమరీ ట్రీట్మెంట్ అండర్ నార్మల్ కండిషన్స్ ఇస్ అబౌట్ ప్రైమరీ ట్రీట్మెంట్ ఎంత అని అడుగుతుంది సో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే బీఓడి రిమూవల్ ఎఫిషియన్సీ 30-35% అది సస్పెండెడ్ సాలిడ్ రిమూవల్ ఎఫిషియన్సీ ఏమో 60-70% ఎందుకంటే ప్రైమరీ ట్రీట్మెంట్లో నీకు బీఓడి ఎక్కువ రిమూవ్ అవుతుంది కాబట్టి నీకు బీఓడి 30% సస్పెండెన్స్ ఆల్సో ఎక్కువ రిమూవ్ అవుతుంది కదా 60-70% సో దిస్ ప్రీ అమోనియా దిస్ ఈజ్ ఆర్గానిక్ దిస్ బోత్ ఆఫ్ ఎల్లాస్ అమోనియా దిస్ ఈజ్ నైట్రేట్ దిస్ ఈజ్ నైట్రేట్ ఇమీడియట్ పొల్యూషన్ ఈజ్ ఇమీడియట్ బట్ ది కంపోజిషన్ ఈజ్ నాట్ స్టార్టెడ్ ఇట్ ఈ హైలీ డేంజరస్ స్టేట్ zone of active decomposition, this is depends complete decomposition and the limit is 0.15 mg per liter, this is 0.3 mg per liter, this is 0, this is 45 mg per liter. So the presence of excess nitrates, past pollution of water sewage, complete decomposition is completed. The single rapid test to determine the pollution status in river water is dissolved oxygen, very important. So that to determine the pollution status in river stream, rapid test is dissolved oxygen. But to determine pollution intensity of river stream, rapid test is total organic solid. But determine pollution status, rapid test is dissolved oxygen. To determine pollution intensity, total organic test is better test.